భయంతో వైసీపీ నేతలు ఎదురు దాడిని ఆయుధంగా చేసుకుంటున్నారా వైసీపీ శ్రేణులు తప్పు చేసి దొరికిపోతే ఏ మాత్రం భయపడకుండా పోలీస్ స్టేషన్ కు మెట్లెక్కి కేసులు పెట్టడం వెనుక అంతర్యం ఏంటి ఎదురు కేసులతో ఇష్యూ డైవర్ట్ చేసి జనం దృష్టి మార్చాలనుకుంటున్నారా తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా అందరికీ ఒకటే రీతిలో శిక్షలు ఉంటాయని చంద్రబాబు పవన్ అంటుండటంతో వైసీపీ వర్గాలు కూటమి నేతలను ఎదికించడానికి ఎదురు కేసులు వేస్తున్నారా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓటమి తర్వాత పూర్తి డిఫెన్స్లో పడినట్లు కనిపిస్తున్నారు అక్రమస్తుల కేసులో సీబీఐ ఈడీ విచారణలో బాబాయ్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వ విచారణలు తాజాగా అదాని వ్యవహారం ఇలా వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అటు సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ కేడర్ వరుసగా జైలు పాలవుతుంది అయినా మాజీ ముఖ్యమంత్రి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తమ వారిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారని జగన్ పోలీసులపై మండిపడుతున్నారు పోలీసులు సెల్యూట్ మూడు సింహాలకు కొట్టాలని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందంటున్నారు ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని మీరు చేసే పనులు పోలీసు డిపార్ట్మెంట్ పరువుపై ప్రభావం చూపుతాయని పోలీసులను హెచ్చరిస్తున్నారు పోలీసులు పవన్ సైడ్గా వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని జగన్ పోలీసులకు వార్నింగ్లు ఇస్తున్నారు ప్రతి పోలీసుపై ప్రైవేట్ కంటోన్మెంట్ ఫైల్ చేస్తామని ప్రభుత్వం మారాక రిటైర్ అయినా వదిలేది లేదని స్ట్రాంగ్ ఇస్తున్నారు అసలు ముందు నుంచి జగన్ ఎదురుదాడే తన వ్యూహంగా పెట్టుకున్నారంటున్నారు వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయబోతే దానిపైనే ఎదురు కేసులు పెట్టారు అలాగే తిరుమల నెయ్యి వ్యవహారంలో జగన్ వైసీపీ నేతలు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసి కోర్టులకెక్కారు తాజాగా అదాని జగన్ కుంభకోణం బయటపడినప్పుడు కూడా అలాగే టీడీపీ మీద ప్రభుత్వం మీద వైసీపీ అదే రూటు ఫాలో అవుతోంది జగన్ చూపిస్తున్న ఆ బాటలోనే వైసీపీ నేతలు రాటు తేలుతున్నట్లు కనిపిస్తోంది తప్పు చేసి దొరికిపోయినా కూడా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏ ఇష్యూలో అయినా వీలైనంత ధీటుగా ఎదురుదాడి చేస్తూ ప్రత్యర్థులే ఏదో చేయకూడని తప్పు చేశారనే అనుమానం అపోహలు ప్రజల్లో కలిగే అవకాశం ఉంది అలా ప్రజల దృష్టి అసలు సమస్య మీద నుంచి మళ్లించి వాదోపవాదాలపైనే దృష్టి పెట్టేలా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు వైసీపీలో అందరూ అదే ఫార్ములాని ఫాలో అవుతూ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గతంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇదివరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి కేసు నమోదవడంతో ఆయన అరెస్టుకి రంగం సిద్దమైందట దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు ఆ క్రమంలో ఆయన ప్రియురాలు దివ్యల మాధురి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆమె టెక్కెలి పోలీస్ స్టేషన్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు వారు తన గురించి దువ్వాడ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో చాలా అనుచితమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని మాధుడి కంప్లైంట్ లో పేర్కొన్నారు గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి ఈ మీద నా మీద అసభికరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అండ్ మన ఎమ్మెల్సీ దువాడ్ శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు దాని మీద కూడా మేము సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎంత వరకు యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు నిజాయితీని ఎంత వరకు ప్రూవ్ చేసుకుంటారో మేము కూడా చూద్దాం అనుకుంటున్నాము సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము స్టేషన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా కంప్లైంట్ లో పొందుపర్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఆ ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నాలుగైదు నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి చంపేస్తాం బెదిరించేస్తామని మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి కంప్లైంట్స్ రైస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ చేసి బెదిరిస్తున్నారు వాటి మీద కూడా ఆ మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు కానీ మన దువారి శ్రీనివాస్ గారు టూ మంత్స్ టూ ఇయర్స్ బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము పనిలో పనిగా రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కూడా దువ్వాడని హర్ట్ అయ్యేలా కామెంట్స్ చేశారని కనుక ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బాధురి కోరారు తమ జోడిపై సోషల్ మీడియాలో ప్రచారం గురించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు సరే మరి ఆ కేసులో పవన్ కళ్యాణ్ పేరుని కూడా జోడించే ప్రయత్నం చేస్తే ఇంతకీ ఆమె కేసు ఎందుకు పెట్టారు అంటే జగన్ స్కూల్ని ఫాలో అవుతున్న ఆమె ఎదురుదాడినే అస్త్రంగా మార్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అంతే కదా రేపో మాపో దువ్వాడ శ్రీనుని అరెస్ట్ చేస్తే మరి నా కంప్లైంట్పై యాక్షన్ ఏదని ఆ సోషల్ మీడియా స్టార్కి హడావుడి చేసే ఛాన్స్ ఉంటుంది కదా